ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకటి ఏ వర్గాలు జగనన్న వెంట ఉంట ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. నేనైతే స్పష్టంగా చెప్పగలను, ఇది బీసీల ప్రభుత్వం, ఇది బీసీల కోసం ఏర్పడ్డ ప్రభుత్వమా అనేటట్టుగా ఈ ప్రభుత్వం ఉందని, బీసీల యొక్క ఆకాంక్ష, బీసీల యొక్క కోరిక తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా మరెవరు కూడా గతంలో లేరు, భవిష్యత్తులో రారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి అది సాధ్యమనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకున్నాం. కారణం ఇవాల ఈరోజు ఈ రాష్ట్రంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల పాలనలో బీసీల ఎదుగుదలకు కనీసం ఆలోచించినటువంటి వ్యక్తి, 2007లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టకపోతే నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులను అడుగుతా ఉన్నాను, మన బిడ్డలు ఇంజనీర్లు అవుదురా, డాక్టర్లు అవుదురా, లేకపోతే ఉన్నత చదువులు చదువుదురా? కారణం నాటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటి పథకం రాలేదు. అంటే 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా బీసీలను అనగదొక్కిన వాడు కదా చంద్రబాబు నాయుడు. మళ్ళా మన ఎదుగుదల కోసం మొట్టమొదటి అడుగు వేసినటువంటి నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2014-19లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ బీసీలను అనగదొక్కడానికి చేసిన ఒక ప్రయత్నం, ఫీజు రీయింబర్స్మెంట్ని సగానికి స్లాబ్ చేశాడు, తన కులపోళ్ళ కాలేజీల ఫీజులు ఇష్టానుసారం పెంచుకోమన్నాడు, తన కులపోళ్ళ కాలేజీ ఫీజులు ఇష్టానుసారంగా పెంచుకోమన్నాడు. ఇది బీసీలకు చేసిన ద్రోహం కాదా? ఆ ద్రోహాన్ని తెలుసుకున్న బీసీలు, ఇంతకాలం మనం అనగదొక్కబడుతున్నాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మన సమస్యలు పరిష్కరిస్తారని వచ్చిన తర్వాత ఆయనకు ఓటు ఇచ్చి ఇవాళ మన పిల్లలు అంటే ఎదిగిన పిల్లలు ఉన్నత చదువులే కాకుండా పుట్టలో ఉన్న పిల్ల దగ్గర నుంచి, పొట్టలో ఉన్న పిల్లాడి శిశువు దగ్గర నుంచి పండు ముదశరి వరకు బీసీలకు ఏ సందర్భంలో అవసరాలు ఉన్నాయి, వాటి పరిష్కారాలకు ఏ సందర్భంలో ప్రభుత్వం ఆసరాన్ని మనం అందించడం మన లక్ష్యమని ఆలోచించాడు. కాబట్టి ఇవాళ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినా, బైజూస్ తీసుకొచ్చినా, నాడు నేడులో పాఠశాలను అభివృద్ధి చేసినా, గోరుమద్దిచ్చినా, విద్యా కానుకిచ్చినా, వసతి దేవనిచ్చినా, విద్యా దేవనిచ్చినా, తండ్రి ఒక అడుగేస్తే 4 అడుగులు వేసి మన జీవితాలను మార్చాలని అడుగులు వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కంటగింపుగా మారింది ప్రతిపక్షానికి. కేవలం 10 తలలు, ఒకటి చంద్రబాబు, పక్కన పవన్ కళ్యాణ్, ఆ పక్కన రామోజీరావు, ఆ పక్కన రాధాకృష్ణ, ఆ పక్కన నాయుడు, ఈ పక్కన ఇంకా ఇతర పార్టీలు. వాళ్ళంటారు, నిన్న మనం చూసా జగనేశ్వర వదంట దసరాకి 10 తలకాయలు పెట్టుకున్నవాడు మీ తండ్రి, 10 తలకాయలు పెట్టుకున్నవాడు మీ తండ్రి రావణాసురుడు, నారాసురుడిని వధించారు 2019లో. ఎవరు? ఈ బీసీలు, ఈ ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు. ఎవరి రూపంలో? జగనన్న అనేటువంటి శక్తి రూపంలో వధించిన తర్వాత ఈరోజు మళ్ళీ మీరు ఆ దసరా నాటకానికి వేశారు, అది తీరదు. ఇప్పుడే నేను వస్తా చూశాను చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంకొక నాటకం. భువనేశ్వరి గారు బయలుదేరారు. భువనేశ్వరమ్మ, నేను అడుగుతున్నాను ఈ సందర్భంలో, ఒక బీసీ బిడ్డగా అడుగుతున్నాను, ఆమె అడుగుతుంది నిజాన్ని గెలిపించండి అంట. అమ్మా, నిన్ను కట్టుకున్నది నువ్వు కట్టుకున్నవాడు ఒక అబద్ధం, నువ్వు కట్టుకున్నవాడు అబద్ధం అయితే అబద్ధాన్ని కట్టుకుని నిజాన్ని గెలిపించమంటున్నావు. నిజాన్ని ప్రజలు గెలిపించారు, ఆ నిజం నువ్వు తెలుసుకో. నిజాన్ని ప్రజలు గెలిపించారు 2019లో, ఆ నిజం నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఒక స్క్రిప్ట్ రాసిస్తే ఆ పదాలు పట్టుకుని తిరుగుతున్నారు. ఇది ఈ సామాజిక సాధికారిత యాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు, అలాగే ఈబీసీ వర్గాలు, పేదల జీవితాలకి ఒక సంజీవిని మాదిరిగా ఈ ప్రభుత్వం ఉందని, మన ప్రభుత్వాన్ని మనమే రక్షించుకోగలమని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, నేను తయారు చేశాను, మీరు తయారయ్యారు, వెళ్ళండి ప్రథమ శ్రేణిలో మన వాళ్ళ దగ్గరికి, మనకు జరుగుతున్న మంచిని వివరించడానికని తెలియజేసేటువంటి ఈ సాధికారిత యాత్ర ఈరోజు మొగల్తూరులో ప్రారంభం. నర్సాపుర సభలో పశ్చిమ గోదావరి దద్దరిల్లేలాగా ఈ బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, మైనారిటీ బిడ్డలు, ప్రత్యేకంగా మన బిడ్డల భవిష్యత్తు జగన్ ద్వారా మాత్రమే సాధ్యం.